ఎందుకు? సరోజిని హాస్టల్ విషయమై వెల్ఫేర్ ఆఫీసరు వెంకటరత్నం గారి మీద అగ్నిస్ట్ గా ఫైల్ చేసిన కేసు మీరు టేకప్ చేస్తున్నారని విన్నాం. ఆ కేసు మీరు టేకప్ చేయడానికి వీల్లేదు. నన్ను కేసు టేకప్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవడు వాడేవడు? అన్ని చోట్ల కోర్టులో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదండి. మాకు నచ్చని మనుషుల్ని డిసైడ్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. మీకు మాకు డైరెక్ట్ ఫైట్ లేదు కాబట్టి ఈ కాంప్రమైజ్. ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి మేం చూసుకుంటాం, నువ్వు ఈ డబ్బు చూసుకో. షట్ అప్ ప్రాసిక్యూటర్, గెట్ అవుట్. డబ్బులు పడేసి కొనుక్కోవడానికి కోర్టులు లాయర్లు మీరు వేసుకునే చెప్పులు కాదు. ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఇప్పుడే మిమ్మల్ని అందరినీ మోయించగలం. ఆలోచించు. ఏంటో ఆలోచించేది? ఏమండి, మీకెందుకండి అలాంటి పెద్ద మనుషులతో? అబ్బాయి అశోక్తో చెప్తే మాట్లాడతారు కదండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోమన్నారు. ఏంటండి, ముందే నాతో మాట్లాడుంటే గొడవ ఉండేది కాదుగా? అవును, ఆ ముసలాడు చేదస్తుడిలా ఉన్నాడు. కుర్రాళ్ళు మీరన్న బుద్ధి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఇదిగో డబ్బు. ఎంత? 2 లక్షలు. 2 లక్షలు. కొట్టింది అతన్నైతే మీకెందుకండి బాధ? రాజుగారి గుర్రానికి గాడి తన్నింది అనుకో, రాజుగారిని తన్నట్టే కదా. వీడి పెక్కకు ఒక్క కరిసింది అనుకో, నా పెక్క కరిసినట్టే కదా. బిగుసుకుపోయి లెక్క బొమ్మలాగా సూపేంటరు బాబు, నువ్వు చాలా అదృష్టవంతుడు రా సెక్రటరీ. 2 లక్షలకి 2 ఇచ్చాడు, అదే 10 లక్షలు ఇచ్చి ఉంటే ఏంటి అడ్బడి వచ్చేదిరా? మీరు చెప్పింది చేశాను గనక వాడు బతికాడు సార్. నేనే డెసిషన్ తీసుకుని ఉంటే వాడు డెడ్ బాడీ వచ్చేది. థ్యాంక్స్. వచ్చలేనమ్మా, బోడిగుండేనేమందంట. ఈ పోనెవడు కనిపెట్టాడు రా బాబు. హలో జడ్జ్ హియర్ సార్. ఓకే, అలాగే మాట్లాడుకోండి. హలో సూళ్ళు ఆయన బాబు, ఇది మన కెపాసిటీ, జాగ్రత్తగా ఆలోచించుకో. అదే, రేపు కోర్టులో నీ సంగతి ఎలా తేల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఆడే పోయాక ఆడి కేసు పెట్టుకుని నువ్వు ఆలోచించేదేటో? పొగాకు మధ్యలో కాడా మనిషి పోయినా నీ గురించి అతను ఇచ్చిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి, వాటిని చంపలేవు. ఓ రెచ్చిపోకో. ఆ కేసు తాలూకు వివరాలు పైలు మన్ను మశాన నా దగ్గరికి పంపు. బ్లాక్ ఎంత కావాలో వైట్ ఎంత కావాలో అడుగు. తొడగొట్టి ముందుకొచ్చావో, నా పేరు వెంకటరత్నం గుర్తుంచుకో. రే, ఏమిటా వస్తున్నావు? వెతవా రే. ఏ, నోరు మూసుకొని వినరా. నీలాంటి వాళ్ళు కోటి మంది అయినా దుర్గాప్రసాద్ గారిని ఏమీ చేయలేరు. నీ బోడి బెదిరింపులకు తడిసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి
నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్. సంకిల్ అంటరా నడి రోడ్డు మీద మన అందరికీ రోజుల్లో అంటాడేంట్రా బాబు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్. ఏమండి ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని అశోక్ పెళ్లి చేస్తే ముచ్చటగా ఉంటుంది కదండి. వాడు చెప్పాలి కదా, నేనేదో చేయనట్టు మాట్లాడతావేంటి? అయ్యి బాబాయ్, అంతగా అరుస్తారేమిటండి? పెళ్లి గురించగానే అడిగింది అంటే నేను అరవలేనా? వాడు కుర్రాడు, సిగ్గుపడి చెప్పకపోవచ్చు, పెద్దవాళ్ళు మనమే కల్పించుకోవాలి. అమ్మా, నీ షాపింగ్ పని మానేసి కోర్టుకొచ్చి వాడిని బార్ రూమ్ లో నా ముందడిగి ఈ సంవత్సరం చెప్పించు, వచ్చే సంవత్సరం ముహూర్తం పెట్టిస్తాను. వచ్చే సంవత్సరమా? ఈ రోజు December 31st కదా, రేపేగా కొత్త సంవత్సరం. అమ్మయ్యా, నా జన్మ తరించిందండి. ఏ, ఇన్నాళ్ళకు జోకేశారు కదండి. అరే అమ్మ కూడా కోర్టుకు వచ్చిందేంటి, నీ మీద కేసు పెడదామనా? కాదు, నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది. చూడండి, మర్డర్ జరిగిన కాంప్లెక్స్ లో ఫ్లాట్ నంబర్ 9 లో ఒక అతను బై నేమ్ సుందర్రాజు ఆ మర్డర్ విట్నెస్ చేసినట్టు ఇందాకే తెలిసింది. మీరిద్దరూ వెళ్లి ఎంక్వైరీ చేసి ఏ క్లూ దొరికినా అతను కోర్టుకు తీసుకురావాలి. ఈ ఫైల్ సబ్మిట్ చేసిన 1 hour లోగా తీసుకురావాలి. బాబాయ్, ఫ్లాట్ చూడటం వరకు నేను ఓకే, సుందర్రాజు విషయం నాకు వదిలేండి. మరి ఎంక్వైరీ అంటే మాత్రం అశోక్ రావాల్సిందే. రే రారా. రే, వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడాలి, మీరిద్దరూ వెళ్ళిరండి. ఫోన్లేండి, ఏదో ముఖ్యమైన పని వాడే రావాలంటున్నారు కదా, వెళ్ళనివ్వండి, బారు కూర్చొని వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళరా. ఫ్లాట్ నంబర్ ఎంత బాబాయ్? రే, వాడిని కొట్టి తీసుకురాకు. ఫ్లాట్ నంబర్ 9. ఏంటండి, ఇంతవరకు ఒక్కడు కూడా వచ్చి సాక్ష్యం చెప్పలేదు, ఇప్పుడు సుందర్రాజు మాత్రం వచ్చి సాక్ష్యం చెప్తాడా? ఏదో ఏదైనా క్లూ దొరుకుతుందని మా తాపత్రయం. హలో లాయర్ గారు. ఆ ఫైల్ ఇవ్వండి సార్. ప్లీజ్ ఇవ్వండి సార్. కోర్టులో జడ్జి గారికి ఇస్తాను, ఆయన దగ్గర అడిగి తీసుకోండి. వాకిట్లో కూలిపోవడం న్యాయ వ్యవస్థకి అవమానం. ఆ దారుణానికి న్యాయస్థానం శిక్ష వేయలేకపోతే ధర్మశాస్త్రం మీద నమ్మకం పోతుంది. నా కేసు న్యాయస్థానంలో ఓడిపోకూడదు, గెలవాలి. ఆ రోజు నీ గురువుగా నేను పోయినా న్యాయవాదిగా నేను బ్రతికే ఉంటాను. నువ్వే నన్ను గెలిపించాలి. ఎస్. ఆర్డర్ ఆర్డర్.